మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పౌర్ణమి రోజు కూతురు పుడితే అరిష్టమా? అరిష్టమా అంటే ఎస్, అరిష్టమే. ఎందుకోసం అంటే పౌర్ణమి, పౌర్ణమికి ఉన్నటువంటిది ఏంటి, 16 కళలు చంద్రుడికి నిండుతాయి. ఇక్కడ పౌర్ణమి రోజు చంద్రబలం చాలా అతిగా ఉంటుంది. అతిగా ఉండడం మూలాన పౌర్ణమి రోజు అంటే ఏ స్త్రీ అయితే గనక పౌర్ణమి రోజు జన్మిస్తుందో ఆ స్త్రీకి విపరీతమైనటువంటి వాంఛలు, కోరికలు, ఆలోచనలు, సృజనాత్మక శక్తి అధికంగా ఉంటాయి. అయితే ఇది నెగిటివ్ వేలో చూస్తే అరిష్టమే, పాజిటివ్ వేలో చూస్తే చాలా బ్రహ్మాండమైన మహాశక్తి. అంటే పాజిటివ్ వేవ్ అంటే పూర్వకాలంలో ఈ పౌర్ణమి రోజు పుట్టినటువంటి అమ్మాయిలు ఏం జరుగుతారంటే ఆర్టిస్ట్గా బాగా రాణిస్తారు. అంటే యాక్ట్రెస్, హీరో, హీరోయిన్గా, అదేవిధంగా నటనా రంగంలో, తర్వాత కళారంగంలో బాగా రాణిస్తారు. కానీ మనకున్న భారతదేశంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే కనుక, అంటే నేను ఇది దరిద్రం అని చెప్పకూడదు, కానీ ఏంటంటే ఇదొక నాట్ హ్యావింగ్ బ్రాడ్ మైండెడ్, కుత్సితమైనటువంటి బుద్ధి, అంటే కూపస్థ మండుకాలు అంటారు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక అమ్మాయికి డ్యాన్స్ చేసిందనేసరికి ఈ అమ్మాయి తిరిగిపోతానే దానికి డిసిషన్కి వచ్చేస్తారు. ఒక అమ్మాయి బాగా ఆలోచించి బాగా మాట్లాడుతుంది అంటే ఏ దీనికి బాగా వస బాగా ఎక్కువ అని అనేస్తారు. ఎందుకు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నేను ఒప్పుకోవచ్చు కదా, అలా ఒప్పుకోరు. కాకపోతే పౌర్ణమి రోజు స్త్రీ పుట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆమెకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. బట్ యూ షుడ్ బీ ఆన్ పాజిటివ్ వే. దాన్ని మీరు తల్లిదండ్రులు కానివ్వండి, అందరు కానివ్వండి, సమాజం కానివ్వండి, దాన్ని పాజిటివ్ వేలో చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు ఆ పౌర్ణమి రోజు పుట్టిన వాళ్ళకి మంచిదే. అయితే కొన్ని విపరీతమైనటువంటి వాంఛలు కూడా ఉంటాయి, కోరికలు ఉంటాయి. దానికి ప్రాపర్గా జ్యోతిషాస్త్ర పండితుడితోటి ప్రీవియస్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి. అండ్ తండ్రి, తల్లి వీళ్ళిద్దరి పాత్ర ఏంటి ఆ జీవితంలో, అమ్మాయి జీవితంలో మరి ఎలాంటి వాతావరణంలో ఈ అమ్మాయిని పెంచాలి అనేటి వివరణ కూడా జ్యోతిషాస్త్ర పండితుడు ఇవ్వగలిగితే కనుక బాగుంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే పౌర్ణమి రోజు పుట్టినటువంటి స్త్రీలకి కోరికలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి కోరికలే దుఃఖానికి కారణం కాబట్టి ఇది అరిష్టం అని అంటారు. కానీ ఆ ఒక విధంగా చెప్పాలంటే మంచి దృఢమైనటువంటి సంకల్పం, దృఢమైనటువంటి కోరిక సక్సెస్కి కూడా దారితీస్తుందని ఒక పాజిటివ్ వే కూడా ఉంటుంది. సో యాజ్ ఆన్ అవర్ థింకింగ్, మన థింకింగ్ బట్టి అది ఉంటుంది. అండ్ సొసైటీ కూడా డిపెండ్స్ ఆన్, దేశకాల పరిస్థితులు కూడా దానికి ఉంటాయి. సో ఈ విధంగా ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకొని కనుక పౌర్ణమి రోజు అమ్మాయి పుట్టినప్పుడు వెళ్తే కనుక మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. బట్ హీ నీడ్ కౌన్సిలింగ్, షీ నీడ్ అ కౌన్సిలింగ్. సో తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకొని పిల్లలకు కనుక సరైన గైడెన్స్ కనుక ఇప్పించుకోగలిగితే కనుక మంచి జరుగుతుంది. ఎందుకోసమంటే చెడు ఎంత ఉంటుందో మంచి అంతే ఉంటుంది. పౌర్ణమి రోజు పుట్టడం వలన వీళ్ళకి ఒక విధమైనటువంటి హార్మోన్ లెవెల్స్ వీళ్ళకి పెరుగుతాయి కాబట్టి ఆ హార్మోన్ లెవెల్స్ని వేరే వైపు కనుక టర్నోవర్ చేయగలిగితే కనుక అది శుభానికి దారితీస్తుంది. అంటే అగ్నిని మనం ఏ విధంగా అయితే కనుక మంచి కార్యక్రమాలకు, చెడు కార్యక్రమాలకు ఎలాగైతే వాడుకుంటామో అలాగే ఈ పౌర్ణమి రోజు పుట్టినటువంటి స్త్రీని కనుక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే కనుక దేశానికి మంచి ఉన్నతమైనటువంటి సంస్కారాలని ప్రసాదించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి దివ్యమూర్తిగా తయారు చేయవచ్చు, లేదా చాలా నీచమైనటువంటి స్త్రీగా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు స్త్రీ జననము ఒక విధంగా అరిష్టమే, కానీ సరిగ్గా గనక ప్రాపర్గా అమ్మవారి యొక్క అనుగ్రహంతో, విద్యా సరస్వతి విచక్షణతో, జ్ఞానంతో కనుక ముందుకెళితే కనుక ఈ అరిష్టాన్ని మనం దూరం చేసుకోవచ్చు విత్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ విత్ ఉపాసన. అమ్మవారి యొక్క ఉపాసన శక్తితోటి దీన్ని దూరం చేసుకోవచ్చు. సో మొత్తం మీద పౌర్ణమి రోజు ఆడపిల్ల పుడితే అరిష్టమా కాదా అనే విచక్షణ జ్ఞానం మీ అందరికీ అందిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి జోషి గారు ఏంటి ఎప్పుడు కూడా డిప్లొమాటిక్గా చెప్తారు అని మాత్రం మీరు అనుకోవద్దు, బికాస్ నేను ఎప్పుడు కూడా నెగిటివ్ని చెప్పనండి. జ్యోతిష్శాస్త్రం అనేది ఏంటి అంటే కనుక దీపం అన్నమాట. అంటే జ్యోతి అని ఎందుకు అంటారు, మనకి చీకట్లో ఒక దీపం ఎంత బాగా మనకి సహకరిస్తుంది, చీకట్లో దీపం ఉంటే మనం చక్కగా అన్ని చూసుకొని దారి చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో పౌర్ణమి రోజు కూతురు పుడితే అరిష్టమని అనేస్తే, నేను అరిష్టమని నేను కనుక ఒక డిసిషన్ ఇచ్చేస్తే, ఒక స్టేట్మెంట్ కనుక ఇచ్చేస్తే, సో వాట్ ఈస్ ద వాల్యూ? ఇంకా జ్యోతిషశాస్త్రం ఉండే ప్రయోజనం, అరిష్టం అయిపోయింది, అరిష్టం, ఇంకా అరిష్టం, అరిష్టరాలు, అరిష్టరాలు అనే అమ్మాయిని అంటే ఆ అమ్మాయి కృంగిపోతుంది. సో ఇట్స్ రాంగ్. అది
జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తుందంటే వాళ్ళ వ్యక్తిత్వం అనేది చెప్తుంది. సో ఎక్కడ కూడా ఆ అరిష్టాన్ని ఎలా అధిగమించాలనేది శాస్త్రాలు జ్ఞానం ఇవన్నీ కూడా ఉన్నది కూడా అందుకోసమే. అంటే జ్యోతిష్శాస్త్రము అభ్యసించి దానితో పాటు వేద శాస్త్ర పురాణ జ్ఞానములు ఉపనిషద్ జ్ఞానం ఉండి సరి అయినటువంటి యోగశాస్త్ర నిష్ణాతత జ్ఞానం ఉండి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చే జ్ఞానం కూడా జ్యోతిష్శాస్త్ర పండితుడికి ఉండాలి. అలా లేనప్పుడు ఓన్లీ జ్యోతిష్శాస్త్రం నేర్చుకుంటాను అంటే అది వేస్ట్ అండి. బృహత్ సంహితలో దైవజ్ఞ లక్షణాధ్యాయం అని ఉంటుంది, మీన్స్ ద ఎలిజిబిలిటీ అండ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ అస్ట్రాలజర్. దీన్ని మీరు ఇంటర్నెట్లో కూడా మీరు వెతకండి, గూగుల్లో సెర్చ్ చేయండి, ద ఎలిజిబిలిటీ అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ అస్ట్రాలజర్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ బృహత్ సంహిత అని మీరు కొట్టండి. బృహత్ సంహిత అనే గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఉంటుంది దైవజ్ఞ లక్షణాధ్యాయం, వాట్ ఆర్ ద మెయిన్ క్వాలిటీస్ అండ్ ఉండవలసిన నాలెడ్జ్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, అన్నీ ఉంటాయి. చారు కరచరణ నకనగన చిబకదశన శ్రవణ లలాట వృత్తమాంగ ప్రాయేణ వినీత వీష అని స్వతంత్రాశ్చర్యోత్పాదిత ప్రతిపాదన పటు అని సంస్కృతంలో క్లియర్గా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను మీ ప్రజలందరూ కూడా చెప్పేది ఒకటే, ఎవరైనా సరే జ్యోతిష్శాస్త్రం చెప్తున్నారంటే ఏమండి మొదలు మీరు సంస్కృతంలో ఒక రెండు మూడు శ్లోకాలు చెప్పండి, మీకు సంస్కృతం వస్తుందా అని అడగండి. సంస్కృతం రాకుండా జ్యోతిష్శాస్త్రాన్ని విశ్లేషణ చేస్తాను అంటే అది తెడ్డు లేకుండా సముద్రాన్ని నేను ఈత్తాను అని చెప్పడం అన్నమాట. సముద్రంలో నేను తెడ్డు లేకుండా నేను సముద్రాన్ని దాటిస్తానని చెప్పడం చాలా రాంగ్ అది. చాలామంది మిడిమిడి జ్ఞానంతో పుస్తకస్థా చేయ విద్య అన్నట్టుగా ఏం జరుగుతుంది, పుస్తకంలో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందనంటే, ఒక శ్లోకం ఉంటుంది సంస్కృతంలో, కేశవం పతితం దృష్ట్వా పాండవా హర్ష నిర్భరా రురుదు కౌరవ సర్వే ఆహా కేశవ కేశవ. దీని సామాన్య అర్థం బయట కనుక చూస్తే కనుక కేశవం, కేశవుడు అంటే ఎవరు, కృష్ణుడు. పతితం దృష్ట్వా కింద పడ్డాడు దాన్ని చూసినటువంటి పాండవా పాండవులందరూ హర్ష నిర్భరా నవ్వేస్తున్నారు, కౌరవా కౌరవులందరూ రురుదు ఏడుస్తూ ఉన్నారు. ఏమని, ఆహా కేశవ కేశవ అయ్యో కేశవుడు కేశవుడు అని ఏడుస్తున్నారు అని. ఇది బాహ్యార్థం, సామాన్యమైన అర్థం. అదే సంస్కృత జ్ఞాన విచక్షణ బాగా ఉన్నటువంటి వాడికి వేరే అర్థం వస్తుంది. ఏంటి, కే శవం పతితం దృష్ట్వ, సంస్కృతంలో క అంటే నీళ్ళు అని అర్థం, క అంటే నది అని అర్థం, క కే అంటే నీళ్ళల్లో, శవం పతితం దృష్ట్వ శవం పడిపోయింది దాన్ని చూసినటువంటి పాండవాహ అంటే ఏంటి, పాండు పక్షులు అంటే ఈ బక పక్షులు అంటే ఏవి, పీతృగద్దెలు అని అంటారు మన దగ్గర, మా తెలంగాణలో అయితే పీతృగద్దెలు అంటారు. సో ఆ గద్దలు ఏవైతే కనుక చాలా సంతోషిస్తున్నాయట పాండవాహ హర్ష నిర్భర సంతోషిస్తున్నాయి, ఇందుకోసం వాటికి ఒక శవం దొరికింది, నదీ నీళ్లలో మధ్యలో శవం దొరికింది. కానీ కౌరవ సర్వే రుడుదు, కౌరవాహ అంటే అర్థం ఏంటి, ఇవన్నీ తోడేళ్ళు, నక్కలు తోడేళ్ళు, ఇవన్నీ కూడా కౌరవులు అని అంటారు. ఇవి అని అరుస్తున్నాయట, ఏమని, అయ్యో కేశవ కేశవ అయ్యో నీళ్లలో శవం పడిపోయింది అది ఒడ్డుకొస్తే మనం తింటాం కదా అని అరుస్తున్నాయట. సో సంస్కృత జ్ఞానము మిడిమిడి జ్ఞానం ఉన్నా సరిగ్గా కాదు అని అంటారు. సో ఇక్కడ నేనే ఎందుకు సంస్కృతం అని చెప్పు నొక్కి ఒక్కడే చెప్తున్నానంటే, మేము కష్టపడి నేర్చుకున్నామండి, మాకు ఆ బాధ ఉంటుంది. ఎందుకోసమంటే సంస్కృతంలో పరీక్షలు రాసామండి, సంస్కృతంలోనే ఎగ్జామ్స్ అన్ని కూడా అటెండ్ అయ్యాము, 2 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాల సుదీర్ఘ శిక్షణ సంస్కృతంలో. అలాంటి 12 సంవత్సరాలు సంస్కృతం నేర్చుకొని ఇంత జ్యోతిష్యం నేర్చుకొని నేను ప్రాక్టీస్ చేద్దామని ముందుకు వచ్చేసరికి ఎవడో తోతుంబర్ గాడు, వాడికి అసలు సంస్కృతంలో ఒక శ్లోకం రాదు, వాడో 4 పుస్తకాలు చదువుకొని ఒక గ్రహం ఉచ్చస్థానం తెలియదు మన్ను తెలియదు, వాడు వచ్చేసి నేను జ్యోతిష్శాస్త్ర పండితున్నని నోటికి వచ్చినట్టుగా పలానా హీరోకి విడాకులు అవుతాయి, పలానా హీరోయిన్కి పిల్లలు పుట్టరు, ఎవరిదో ఫ్యామిలీ లైఫ్లో పర్సనల్ లైఫ్లు తీసుకొని మీడియాలో మొత్తం చేసుకొని వైరల్ చేసుకొని జనాలను పిచ్చి చేయడం కాకపోతే ఇంకేంటండి. సో అలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు మాకు కూడా కోపం వస్తుంది, బికాజ్ పబ్లిక్ని మోసం చేస్తున్నారు అని. సో నిజంగా విజ్ఞాన విచక్షణ కనుక ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక అలాంటి ఎదవల దగ్గరికి మీరు పోరు అని నేను కూడా ఆలోచిస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను. సర్వే జన సుఖిన భవంతు, శ్రీమాత్రే నమః.